हेलो फ्रेंड्स, इवाला चपाती पुलावलो सूपर कॉम्बिनेशन लागा उंडेटटुवंटी आलू कुर्मा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। चाला चाला टेस्टीगा उंटुंदंडी, ओकसारी ट्राई चेसि चूडंडी। प्रिपरेशन कोसम मुंदुगा प्रेशर कुकर लो ఒక నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఈ విధంగా ఈ సైజులో తరిగి వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 5-6 పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా తరిగి వేసుకోవాలండి. 2 టొమాటోల్ని కూడా చిన్న సైజువి ఈ విధంగా తరిగి వేసుకున్నాను. అలాగే బాగా పేస్ట్ లాగా చేసుకున్నటువంటి పచ్చి కొబ్బరిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. అదే విధంగా కొద్దిగా పసుపుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటానండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. మనం తినేటటువంటి కారంని బట్టి కారం కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా అన్నీ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఒకసారి కలిపేసేయాలండి. చేతితో బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 కప్పు పెరుగుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేలాగా ఉంచండి. 3 విజిల్స్ చాలండి, పొటాటో బాగా కుక్ అయిపోతుంది. 3 విజిల్స్ వచ్చినాయండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, మొత్తం కుక్ అయిపోయింది. చూడండి, పొటాటో కూడా బాగా కుక్ అయిపోయింది. 3 విజిల్స్ చాలండి, ఇంకా ఎక్కువ విజిల్స్ వస్తే పేస్ట్ అయిపోతాయండి పొటాటో. కొద్దిగా కరివేపాకును యాడ్ చేస్తున్నాను, అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలపాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి కుర్మాని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుంది అంటే నాన్ వెజ్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కనుక పులావ్లోకి ఈ ఆలూ కుర్మా అనేది చాలా చాలా బాగుంటుంది. అలాగే చపాతీస్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది అంటే మీరే చెప్తారు చాలా బాగుందని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.